హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ మీ ఫోన్లో ఉన్నట్టయితే మీ ఫొటోస్కి అద్భుతమైన ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు, అది కూడా ఎలాంటి కష్టం లేకుండా. అందువల్ల వీడియో జాగ్రత్తగా గమనించండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ వచ్చి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, ఒక అప్లికేషన్ మీకు ఇన్స్టాల్ అయ్యి ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది ఒక ప్రో వర్షన్. మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే వీటిలో కొన్ని ఫీచర్స్ మిస్ అవుతాయి. ఆ ఫీచర్స్ మిస్ అయినా కానీ ఈ అప్లికేషన్ మాత్రం బాగానే పనిచేస్తుంది. మీ స్క్రీన్పై చూస్తున్నారు కదా, ఫస్ట్ మనకి క్లిక్ హియర్ టు బిగిన్ అని ఉంటుంది. అక్కడ ట్యాప్ చేస్తే చాలు, మనకి ఒక ఫోటో అడుగుతుంది అనమాట. మనం మన ఫోన్లో ఉన్న ఫోటో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. మీరు గ్యాలరీ, ఫైల్ మేనేజర్, ఫొటోస్ ఏదైనా ఉపయోగించవచ్చు. మీ ఫోన్లో మరికొన్ని ఆప్షన్స్ కూడా రావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మీరు ఒక ఫోటో అయితే మాత్రం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను ఒక కలర్ ఫోటో ఓపెన్ చేయడం జరిగింది. కానీ మనకు ఇక్కడ అది బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది అనమాట. మీరు టాప్ లెఫ్ట్ కార్నర్లో చూస్తున్నారు కదా, ఒక బటన్ ఉంటుంది. అక్కడ ట్యాప్ చేసి హోల్డ్ చేసినట్టయితే యాక్చువల్ పిక్చర్ మనకు కనిపిస్తుంది. రిలీజ్ చేస్తే ఈ విధంగా కన్వర్ట్ అయిన పిక్చర్ కనిపిస్తుంది అనమాట. ఆ నెక్స్ట్ చూస్తున్నారు కదా, అండూ రీడు బటన్స్ కూడా ఉంటాయి. ఆ నెక్స్ట్ మీకు డన్ అనే బటన్ ఉంటుంది. ఒక్కసారి మీరు కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాత డన్ బటన్పై ట్యాప్ చేసి సేవ్ చేసుకోవచ్చు లేదా షేర్ చేసుకోవచ్చు. అలాగే కింద చూస్తున్నారు కదా, మీకు కొన్ని కలర్స్ కనిపిస్తున్నాయి. ఈ కలర్స్ అన్నీ కూడా ఈ పిక్చర్లో ఉన్న కలర్స్ అనమాట. మీకు మరికొన్ని కలర్స్ కావాలి అనుకుంటే సెట్టింగ్స్ బటన్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా ప్యాలెట్ సైజ్ వస్తుంది అనమాట. డీఫాల్ట్గా 7 ఉంటుంది. మీరు కావాలనుకుంటే కలర్స్ తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు. పెంచిన తర్వాత డన్ బటన్పై ట్యాప్ చేస్తే ఈ కలర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ విధంగా ఇంక్రీజ్ అయితే మీరు కలర్ సెలెక్షన్ మరింత డీటెయిల్డ్గా చేయవచ్చు అనమాట. నెక్స్ట్ మీకు బాటమ్ లెఫ్ట్లో చూస్తున్నారు కదా, 3 బటన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి యూజ్ చేసి మీరు కలర్ అప్లై చేయవచ్చు, ఇంకొకటి యూజ్ చేసి కలర్ రిమూవ్ చేయవచ్చు. లాస్ట్లో మీరు గమనించినట్టయితే ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనమాట. ఈ విధంగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేయొచ్చు. నేను ఇప్పుడు టాప్ లెఫ్ట్లో ఉన్న బటన్పై ట్యాప్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి కలర్ ఫోటో కనిపిస్తుంది. కానీ ఈ ఫోటోలో నేను ఇప్పుడు కేవలం ఫ్లవర్స్ మాత్రమే కలర్లో ఉండాలి, మిగతాదంతా కూడా గ్రే స్కేల్లో ఉండాలి అనుకుంటే ఆ ఫ్లవర్స్ ఏ కలర్లో ఉన్నాయో ముందు మనం గమనించాలి. చూస్తున్నారు కదా, మనకి ఫ్లవర్స్ అన్నీ కూడా పింక్ లేదా రెడ్ దగ్గర కలర్స్లో ఉన్నాయన్నమాట. అప్పుడు మనం ఆ కలర్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒక్కొక్క కలర్ సెలెక్ట్ చేస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా మీకు స్క్రీన్పై ఇమేజ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు నచ్చిన ఎఫెక్ట్ వచ్చింది లేదా మీరు అనుకున్న కలర్ రీచ్ అయ్యారు అనుకుంటే మాత్రం మీరు ఇమీడియట్గా ఆపేయచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ 3 కలర్స్ సెలెక్ట్ చేశాను, కానీ ఇంకా మనకి ఫ్లవర్స్ అయితే మాత్రం ఫుల్గా కలర్గా మారలేదు. దానికి కారణం ఏంటంటే మనకి యాక్చువల్ ఫోటోలో చిన్న ఆరెంజ్ మరియు చిన్న గ్రీన్ కూడా ఉంది. దానికోసం నేను టాప్లో ఉన్న ఈ ఆరెంజ్ సెలెక్ట్ చేస్తున్నాను, అలాగే దాని పక్కనే ఉన్న మరొక కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. చూసారు కదా, కొంచెం కొంచెంగా కలర్ మొత్తం వస్తుంది. మరొక కలర్ గ్రీన్ ఉంది కదా, అది కూడా ట్యాప్ చేస్తున్నాను. ఆ విధంగా ట్యాప్ చేసినట్టయితే మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మీరు యాక్చువల్ ఫోటో, ఎడిట్ చేసిన ఫోటో రెండు గమనించినట్టయితే ఫ్లవర్స్ మాత్రం సేమ్ అదే కలర్లో ఉన్నాయి, మిగతా అంతా కూడా గ్రే స్కేల్లోకి మారిందనమాట. ఈ విధంగా మీరు చాలా ఈజీగా కలర్ నుంచి గ్రే స్కేల్కి మార్చవచ్చు. అంతేకాకుండా మీకు కావలసిన పర్టికులర్ ఆబ్జెక్ట్స్ మాత్రమే మీరు కలర్లో ఉంచవచ్చు. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ ఒకటే కావాలనుకుంటున్నాను. అంటే కింద చూస్తున్నారు కదా, లీవ్స్లో ఉన్నాయి, అవి మాత్రమే గ్రీన్ కలర్లో కావాలి, మిగతా అంతా బ్లాక్ అండ్ వైట్లో కావాలనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసిన కలర్స్ అన్నీ కూడా మెల్లగా రిమూవ్ చేసేయాలి. చూసారు కదా, అన్ని కలర్ సెలెక్షన్స్ కూడా నేను రిమూవ్ చేశాను. ఇప్పుడు నేను గ్రీన్ మాత్రమే సెలెక్ట్ చేయబోతున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మళ్ళీ మీరు టాప్లో ఈ బటన్పై ట్యాప్ చేస్తే ఏ గ్రీనో మీకు తెలిసిపోతుంది అనమాట. కింద చూస్తున్నారు కదా, ఇక్కడ రెండు గ్రీన్ కలర్స్ కనిపిస్తున్నాయి. ముందు నేను ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే కూడా మనకి ఆల్మోస్ట్ గ్రీన్ అంతా కూడా వచ్చేసింది. కానీ అక్కడక్కడ మనకి చిన్న గ్రీన్ అయితే మాత్రం మిస్ అయినట్టు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ చిన్న గ్రీన్ మిస్ అయింది. అలాంటప్పుడు నేను నెక్స్ట్ గ్రీన్ మళ్ళీ ట్యాప్ చేస్తున్నాను. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ గ్రీన్ అంతా కూడా వచ్చేసినట్టే. ఇప్పుడు ఈ పిక్చర్ని మినిమైజ్ చేసినట్టయితే మీకు లీవ్స్ తప్ప మిగతాదంతా కూడా బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తుంది. కానీ మీకు అక్కడక్కడ కలర్ కావాలి అనుకుంటే ముందుగా చెప్పుకున్నాం కదా, ఈ కలర్ బటన్ ఉంది. ఇక్కడ ట్యాప్ చేసి మీకు ఎక్కడైతే కలర్ కావాలో అక్కడ ఈ విధంగా అప్లై చేయొచ్చు. అంతేకాదు, మీకు అది నచ్చలేదు, కలర్ రిమూవ్ చేయాలనుకుంటే ఎరేజర్పై ట్యాప్ చేసి ఈ విధంగా కలర్ కూడా రిమూవ్ చేయొచ్చు. ఈవెన్ మీరు ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది కూడా రిమూవ్ చేయాలనుకుంటే ఆ ఎరేజర్తో ఇలా చేస్తే చాలు, కలర్ పోతుంది. కలర్ కావాలనుకుంటే ఫస్ట్ బటన్పై ట్యాప్ చేసి కలర్ అప్లై చేయొచ్చు. ఈ విధంగా ఈ అప్లికేషన్ పనిచేస్తుంది అనమాట. ఒకవేళ మీరు సైజెస్ పెంచాలనుకుంటే అక్కడ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి, బ్రష్ సైజెస్ కూడా పెంచవచ్చు. పెంచిన తర్వాత డన్ బటన్పై ట్యాప్ చేయండి. మీరు ఈ విధంగా ఈజీగా కలర్స్ అప్లై చేయొచ్చు.
అంతేకాదు రిమూవ్ కూడా చేయొచ్చు. ఈ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ అప్లికేషన్ నచ్చిందో లేదో కూడా కింద కామెంట్ చేయండి. అప్లికేషన్ లేదా వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా వీడియో లైక్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.